భాగాలు భాషా భాగాలు అనే టాపిక్ గురించి నేర్చుకుంటున్నాం.
చెందినవి ఏక బహువచనాలు లేని పదాలు డు ము వు లు చేరే పదాలు అవే ఆరు ఉదాహరణ అయ్యో ఓహో కనుక కాబట్టి ఆహా అయితే కాని మరియు బాగుచ్చి వంటి పదాలను అవే ఆరు అంటారు అంటే దాంట్లో ఏముండదంట, శ్రీలింగం ఉండదు, పురుషలింగం ఉండదు,
పనులను చేష్టలను తెలిపే పదాలను క్రియలు అంటారు. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, క్రియ అనగానే పని. ఏదైనా ఒక పని గురించి తెలుపుతున్నారు అంటే అది ఏమవుతుంది? క్రియ అవుతుంది. ఓకేనా? పనులు చేష్టలు అన్నవి క్రియకి సంబంధించిన పదాలు. సో క్రియలు అంటే పనులను గురించి కానీ చేష్టలను గురించి కానీ తెలిపే పదాలను ఏమంటారు? క్రియలు అంటారు కదా. ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం. బుక్ లో అంటే పని ఇంకా మిగిలి ఉంది, అంటే పని పూర్తి కాలేదు,
క్రియలను బట్టి మూడు రకాలుగా విభజించవచ్చు. అవి భూతకాలం జరిగినది, వర్తమాన కాలం జరుగుచున్నది, భవిష్యత్ కాలం జరగనున్నది. ఓకేనా? ఇప్పుడు వీటి గురించి నేర్చుకున్న బోర్డ్ స్టూడెంట్ అందరూ, ఇప్పుడు మనకి కాలాలను బట్టి క్రియలను బట్టి కాలాలను మూడు రకాలుగా విభజించారు. ఓకేనా? ఏంటవి? భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం. ఇక్కడ మనకి భూతకాలం అంటే నిన్న, అంటే జరిగినది, అంటే ఆల్రెడీ పనులు జరిగిపోయినవి, అంటే దాన్ని ఏమంటారు? భూతకాలం. అర్థమైందా? ఇప్పుడు మనం నిన్న ఒక పని పూర్తి చేసేస్తాం. ఏంటది? ఇప్పుడు మీకు హోంవర్క్ ఇస్తాం. ఏం చేశారు మీరు నిన్న? కంప్లీట్ చేసి ఇవాళ మాకు చూపిస్తారు కదా. అలాగే నిన్న చేసిన పనిని, అంటే నిన్న పూర్తయిపోయిన పని, దాన్ని తెలపడానికి ఏ కాలాన్ని ఉపయోగిస్తారు? భూత కాలము. అంటే ఒక పని పూర్తయిపోయింది అని తెలపడానికి భూత కాలము అనేది ఉపయోగిస్తాం. ఏంటి? రాము నిన్న నిర్మల్ వెళ్ళాడు. వెళ్ళాడు అంటే అయిపోయింది, నిన్న వెళ్ళిపోయాడు. సో అదేమవుతుంది? భూత కాలం అనేది అవుతుంది. ఓకేనా? అర్థమైందా? జరిగినది అంటే ఆ పని జరిగినది, దాన్ని ఏమంటారు? భూత కాలం అంటారు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, వర్తమాన కాలం. వర్తమాన కాలం అంటే నేడు జరుగుతున్నది, అంటే నేను ఇప్పుడు మీకు ఏం చేస్తున్నా? పాఠ్యాంశాన్ని బోధిస్తున్నాను కదా, దీన్ని ఏమంటారు? వర్తమాన కాలం అంటే ఇప్పుడు జరుగుతున్నది పని. సో దీన్ని ఏమంటారు? వర్తమాన కాలం అని అంటారు. నేడు అంటే ఈ రోజు జరుగుతున్నది. సో ఒక పని అనేది ఇప్పుడు జరుగుతుంది కదా, అంటే మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? నేను చెప్పే పాఠ్యాంశాన్ని వింటున్నారు. సో ఇది ఏమవుతుంది? వర్తమాన కాలం అనేది అవుతుంది. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? నేను చెప్పే పాఠ్యాంశాన్ని వింటున్నారు. సో వర్తమాన కాలంలో ఏం చేస్తున్నారు? ఇక్కడ ఏముంది? జరుగుతున్నది అని. సో నేను చెప్పే పాఠ్యాంశాన్ని మీరు వింటున్నారు కాబట్టి, ఇప్పుడు ప్రజెంట్ వింటున్నారు కాబట్టి అది ఏమంటారు? వర్తమాన కాలంలో జరుగుతున్నది అని అంటారు. ఓకేనా? అర్థమైందా? నేను చూడండి, భవిష్యత్ కాలం. భవిష్యత్ అంటేనే రాబోయేది, భవిష్యత్. సో రేపు, రేపు అనేది భవిష్యత్ కాలానికి సంబంధించి. రేపు అంటే జరిగనున్నది. ఇప్పుడు నేను మీ పాఠ్యాంశాన్ని బోధించి ఒక ఇంటి పని ఇస్తాను. మీరేం చేస్తారు? ఇవాళ ఆ పాఠ్యాంశానికి సంబంధించిన హోంవర్క్ పూర్తి చేసి రేపు నాకు చూపిస్తారు కదా, దాన్ని ఏమంటారంటే భవిష్యత్ కాలం అంటారు. అంటే జరగనున్నది. అర్థమైందా? భవిష్యత్ కాలం అంటే రేపు, రేపు చేసే పని. జరగనున్నది అంటే జరగబోతుంది అని. ఓకేనా? అవి చూద్దాం ఇప్పుడు. ఓకేనా?